వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగమ్మాయి జాను ఎలా ఉన్నారు మీరందరూ కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. నేను అయితే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు నేను వచ్చేసి చాలా వీడియోస్ వెయిట్ లాస్ గురించి ఉన్నాయి, వెయిట్ మెయింటెన్స్ గురించి ఉన్నాయి, సప్లిమెంట్స్ గురించి ఉన్నాయి. కానీ వెయిట్ గెయిన్ గురించి చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు నన్ను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా
वीडियो लाइक चेंडी शेयर चेंडी दान द्वारा वेरे वाले कोड़ा తెలుసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ ప్రొడక్ట్స్ ని ఎక్కడ మీరు పర్చేస్ చేయొద్దండి. ఓన్లీ మీరు కస్టమర్ ఐడి క్రియేట్ చేసుకొని తీసుకోండి, లేదంటే ఒక వెల్నెస్ కోచ్ ని అప్రోచ్ అయ్యి దాని ద్వారా మీరు ప్రొడక్ట్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఎవరికి ఏ ప్రొడక్ట్స్ సెట్ అవుతాయి, ఎవరికి ఏం సెట్ కాదు అనేది ఓన్లీ ఒక వెల్నెస్ కోచ్ మాత్రమే చెప్పగలరు. ఓకేనా? ఒకవేళ మీకు నేను వెల్నెస్ కోచ్ గా కావాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఓకేనా? మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను అందులో మీతో డిస్కస్ చేస్తాను. సో చలో మరి టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ వెయిట్ గెయిన్ ప్రాసెసింగ్ లో ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఎక్కువ మజిల్ గెయిన్ చేసుకోవాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు వెయిట్ గెయిన్ అంటే నార్మల్ గా బరువు పెరిగిపోవటం, మిషన్ మీద నుంచుంటే బరువు చూపించాలని అనుకుంటారు, కానీ సో బరువుకి సంబంధించి కాదండి, ఇది మజిల్ కి సంబంధించింది. మీ బాడీలో మజిల్ ఎప్పుడైతే గెయిన్ అవుతుందో సో అప్పుడు మీరు వెయిట్ గెయిన్ అనేది అవుతారు. మీ బాడీ యొక్క షేప్ వస్తుంది, సో కండపుష్టి ఉంటుంది. ఎప్పుడైతే మీరు న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటారో సో దాని ద్వారా మీకు మజిల్ అనేది గెయిన్ అవుతుంది. ఓకేనా? సో నార్మల్ గా అయితే చాలా మంది వెయిట్ గెయిన్ అవడానికి అన్ని తింటున్నామండి, కానీ మేమేం తిన్నా కూడా బరువు అసలు పెరగట్లేదు, మజిల్ అసలు పెరగట్లేదు అంటారు కదా. సో మీరు తీసుకుంటున్న ఫుడ్ తింటున్నారు, క్యాలరీస్ ఇస్తున్నారు. సో బాడీకి అవసరమైన ప్రోటీన్స్, ఫైబర్స్, వైటమిన్ మినరల్స్, ఇంకా బోలెడ్ అన్ని కావాలి బాడీకి. ఇవన్నీ మరి మనం ఎలా తెచ్చిస్తున్నామో అనేది మీకు క్లారిటీ అనేది ఉండదన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ని మనం యాడ్ చేసుకుంటామో సో అప్పుడు మన బాడీలో ప్రోటీన్ అనేది ఎక్కువ కన్స్యూమ్ చేస్తాము, అలాగే క్యాలరీస్ కూడా మనం ప్రోటీన్ మంచి ఫుడ్ ద్వారా, మంచి న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా క్యాలరీస్ అనేది బాడీకి ఇస్తాము. అలాంటప్పుడు మన బాడీ సో తొందరగా రియాక్ట్ అవుతుంది. సో బాడీకి సంబంధించిన వైటమిన్ మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ అన్ని అందుతాయి కాబట్టి ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మజిల్ గెయిన్ అవుతుంది. సో దాని ద్వారా మీరు వెయిట్ గెయిన్ అవ్వగలుగుతారు. చాలా మంది అంటున్నారు వెయిట్ గెయిన్ అవ్వాలి నేను, ఎన్ని నెలలు వాడాలి అనేది. సో అది మీ టార్గెట్ ని బట్టి, మీ బాడీ వ్యయమాన్ని బట్టి, మీ బాడీ పెరిగే విధానాన్ని బట్టి చెప్పగలుగుతాం అన్నమాట. ఓకేనా? సో నార్మల్ గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి క్యాలరీస్ కట్ చేస్తాం కాబట్టి ఇంత లాస్ అవుతామని చెప్పగలుగుతాం, కానీ గెయిన్ వాళ్ళకి మనం చెప్పలేమన్నమాట. ఓకేనా? సో వీళ్ళు వచ్చేసి 6 to 9 months కంటిన్యూగా యూజ్ చేసినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి సొంతం అవుతాయి, వచ్చిన రిజల్ట్ మళ్ళీ పోదన్నమాట. ఓకే? సో దీనికి ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవాలి అంటే కనుక బేసిక్ గా మేము ఐడి ఇచ్చిన తర్వాత బేసిక్ ప్రొడక్ట్స్ చెప్తాము. ఫార్మలాన్, ప్రోటీన్, డైనో, షేక్ మేట్, రీబిల్డ్, ఈ 5 ప్రొడక్ట్స్ మేము చెప్తాము. సో దీని ద్వారా మీరు ఎంత గెయిన్ అవుతున్నారు, మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎంత రిసీవ్ చేసుకుంటుంది, బాడీలో ఎంత మజిల్ గెయిన్ అవుతుంది అనే దాన్ని బట్టి మేము నెక్స్ట్ సప్లిమెంట్స్ అనేవి యాడ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా స్టార్ట్ చేస్తాను, వెయిట్ గెయిన్ అవుతాను అనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. అండ్ ఇంకొకటి, ఏజ్ తో పనిలేదండి, ఏజ్ తో పని ఏముండదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళవైనా పెరగొచ్చు, తగ్గొచ్చు, మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, ఆరోగ్యం తెచ్చుకోవచ్చు, అన్ని రకాలుగా ఉంటుంది. హెర్బల్ లైఫ్ లో ఈ మధ్య కొత్తగా రిలీజ్ అయిన ప్రోడక్ట్ వచ్చేసి ఐకి సంబంధించిన ప్రోడక్ట్, అంటే కంటి చూపుకి ఆక్యులర్ డిఫెన్స్ అని ప్రోడక్ట్ రిలీజ్ అయ్యింది. సో అందరూ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా న్యూట్రిషన్ తీసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. అలాగే కస్టమర్ ఐడి తీసుకున్నట్లయితే దాని ద్వారా మీకు డిస్కౌంట్ లెవెల్స్ కూడా వస్తాయి. ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేయాలి అంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వాలి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో.